బోసన మినిస్ట్రీలో ఉన్న గొప్ప భక్తులు వాళ్ళు కానీ, భక్త సింగ్ సహవాసంలో ఇబ్రోన్ సంఘాలు కానీ, వేరే సహవాసంలో ఉన్న ప్రిన్సిపల్స్ ఏంటి చెప్పిన ఎవరైనా ఉంటే, మా తదనంతరం మా బిడ్డలకి ఇది ఇవ్వండి అని డాక్యుమెంట్స్ మీద రాయలేదు. వాళ్ళు ఏం రాశారు చెప్పిన సంఘం ఇంత ఉద్యమంతో నేను ఉన్నంతకాలం ఎలా నడుస్తుందో, నా తదనంతరం అదే ఆత్మ నడిపింపు ఉద్యమం సంఘంలో ఎవరికైతే ఉంటాదో అప్పుడు వారిని తీసుకొచ్చి ప్లేస్ వాళ్ళకి ఇవ్వండి అని వీరు నామ రాశారు. చాలా ఉందండి, వీడికి ఇంకా ఏమి రాదు. వీడికి పుట్టింకీడు అగ్గి అని చెప్పండి, అగ్గి చేసుకుని తిరుగుతుంటాడు. ఈయనప్పుడే నామినేట్ చేసి నామినీ అని పేరు రాస్తారండి ఎక్కడ సంఘానికి. వీడు ఇంకా అగ్గి చేసుకుని ఇంకా డైపర్లు వేసుకుని తిరుగుతున్న కుర్రోడిని అది ఏం తెలుసు అండి. సరే ఒకవేళ నేను వంశపరం వద్దని అనట్లేదండి, ఇప్పుడు క్లారిటీ పెట్టుకోండి. వద్దని అనట్లేదు, ఇప్పుడు నాకు కొడుకు పడతాడు, ఎవరికి కొడుకులు కూడా సంఘంలో. వాళ్ళు మనకన్నా బాగా ఉద్యమంతుంటే దేవుడు వాడమన్నాడు వద్దని లేదు, కానీ వాడికి ఉద్యమం లేదు, వైభాగ్యం లేదు, విశ్వాసం లేదు, ఏమీ లేకపోయినా అలాంటి తీసుకొచ్చి నిలబెడితే ఏమవుద్ది ఏమవుద్ది. ఎగ్జాంపుల్ చెప్తాను వినండి, అది ఎవరని అడగక్కండి. ఏమవుద్ది చెప్పినా, రాజకీయ పార్టీలో జరిగింది, తీసుకొచ్చి ఆయన నిలబెడితే, ఒక మాజీ సీఎం గారు ఆ కొడుకుని తీసుకొచ్చి నిలబెడితే ఆయన అన్నాడు, లంచాల పార్టీ, దొంగ పార్టీ, ఏదన్నా ఉందంటే అది మా పార్టీ, దాన్ని ఓటుకెక్కండి అన్నాడు. ఈయనే చూసారా, ఆయన పార్టీని ఆయనే తిడుతున్నాడు చూసారా, తూచాడు మరలా. ఇలా ఉంటే ఎలా ఉంటుందండి. అంటూ అవగాహన లేదు, రాజకీయ పార్టీలకే భవిష్యత్తు లేకుండా పోవడానికి అని చెప్పిన సరి అయిన వారసులు లేకపోతే పార్టీకి భవిష్యత్తు ఉండదని బయట వారికి అర్థమైనప్పుడు, సంఘానికి భవిష్యత్తు ఉండాలంటే అలాంటి వారు ఉండాలి చెప్పి అంట. సరి అయిన విశ్వాసం కలిగిన వారు, అది నీ బిడ్డలే కాదు, ఒకవేళ నీ బిడ్డలు ఉంటే వెరీ గుడ్, నీ బిడ్డలు లేకుండా ఎవరైనా ఉంటే వారిని మనం ఎంకరేజ్ చేయాలిగా, అది ఆదరించడం అంటే. అదొక యాంగిల్. రెండవకున్న గొప్ప గుణం ఏంటంటే ఆయన విశ్వాసం అనేకులను ఆదరిస్తుందంట. నిజంగా మతిపోయే మాట ఏంటి చెప్పినా, ఈ ఆదరించే మనుషుడు దొరక్క ఒక విజేతను ఆదరించాడట. విజేతే వీరుడు, సూర్యుడు, వీరుడు అన్న పదాలే తక్కువ ఆయన. నిజంగా ఇప్పటికీ ఆయన రాసిన పత్రికలు అటు మతోన్మాదులకి, ఇటు క్రీస్తు విరోధులకి, అటు ఎథిక్స్ మాట్లాడుతూనే దేవుడు లేడని మాట్లాడుతున్న వ్యక్తులకి, ప్రతి ఒక్కరికి గుండెల్లో గుబులు పుట్టించేసే మాటలు రాసిన వ్యక్తిని ఈయన ఆదరించాడు ఎవరు. కానీ విషయం ఏంటి చెప్పినా, ఆయన ఒకరోజు ఇలాంటి ఆదరణ దొరక్క సంఘం నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడంటే నమ్మగలరా. చూద్దాం ఒకసారి, బాగా వినాలండి. రేపు నుంచి మీరు వచ్చే వారం మీరు సంఘానికి వెళ్ళిన తర్వాత మీ వైఖరి మారాలి అని చూసి నేను కూడా ఇలా ఉండాలని అనుకోవాలి.